ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు, గాని ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. దేవుడు మనకు ఎటువంటి ఆత్మను ఇచ్చాడో తెలుసా మీకు? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. అనగా నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకోగలుగుతావు, నీ కళ్ళను అదుపులో పెట్టుకోగలుగుతావు, నీ నోటిని అదుపులో పెట్టుకోగలుగుతావు, నీ చెవులను అదుపులో పెట్టుకోగలుగుతావు, నీవు కలిగిన ఇంద్రియములను ఒకప్పుడు అదుపులో పెట్టుకోలేకపోయావు. నీ కళ్ళు కంట్రోల్లో ఉండేది కాదు, నీ ఒళ్ళు కంట్రోల్లో ఉండేది కాదు, ఎందుకంటే నువ్వే సైతాను కంట్రోల్లో ఉన్నావు. కానీ ఇప్పుడు క్రీస్తు నీకు విడుదలనిచ్చాడు, సైతాను యొక్క బంధకాల్లో నుంచి నిన్ను విడిపించాడు. ఎప్పుడు? నువ్వు ఈరోజు చేసిన ప్రార్థన దేవుడు విన్నప్పుడు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, నువ్వు క్రీస్తు కుమారుడిగా క్రీస్తు కుమార్తెగా మార్పు చెందావు. క్రీస్తు నీ మీద ముద్ర వేశాడు. ఏ ముద్ర? నా కుమారుడు, నా కుమార్తె ముద్ర వేశాడు. ఇక సైతాను నిన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. ఒకప్పుడు ఒక బైక్ ఉంది, అది మీరు కొనుక్కోలేదు. ఆ బైక్ మీద ఎవరో వచ్చి బ్లేడు తీసుకొని సీటు కోస్తున్నారు. ఎవడదో బైకు, బైక్ మీద ఒక కుర్రవాడు కూర్చొని సీటు కోస్తున్నాడు. అప్పుడు మీరు వెళ్ళి, రే పిచ్చా నీకేమైనా, బైక్ మీద నువ్వు కూర్చొని సీటు అలా కోసేస్తావేంట్రా అని చెప్పి మీరు అడగబోయారు. అప్పుడు ఆ కుర్రాడు అన్నాడు, ఈ బైక్ నీదా అన్నాడు. ఆ నాది కాదు, అయితే నీ పని చూసుకో నువ్వు. ఏమన్నాడు? నీ పని నువ్వు చూసుకో, నీది కానప్పుడు నువ్వెందుకు వస్తావు అనవసరంగా, నీ పన్ను చూసుకో అంటాడా? అండా, ఖచ్చితంగా అంటాడు. మీరు ఒక బైక్ కొనుక్కున్నారు, ఇప్పుడు ఆ బైక్ మీది. ఎవడో ఒక కుర్రవాడు వెళ్ళి ఆ బైక్ మీద కూర్చొని దాన్ని ఇళ్ళల్లో ఊపుతున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి, రాయ్ దిగరా కిందకి అనంటే, ఏ ఈ బైక్ మీద నాదే. ఆ మాట విన్న వెంటనే ఆ కుర్రాడు ఏం చేస్తాడు చెప్పండి? గబుక్కుని కింద జంపు చేస్తాడు. ఎందుకని? ఆ బైకు మీరు కొనుక్కున్నారు. వినండి, ఒకప్పుడు మనము మన జీవితాల్లో సైతాను చేతిలో ఉన్నప్పుడు వాడు మనల్ని ఇష్టం వచ్చినట్టుగా కోసి పడేశాడు, ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసి పడేశాడు. దేవుడు వచ్చి, ఎందుకలా పాడు చేస్తున్నావు అనంటే సైతాన్ ఏమన్నాడు తెలుసా? వీడు నీవాడా? నువ్వు కావాలని ఎప్పుడైనా అడిగాడా? అడగలా. వీడు నావాడు, నేను చెప్పిన మాట వినేవాడు, నాకు బానిస. సైతాను అన్నప్పుడు దేవుని దగ్గర జవాబు లేదు. కానీ ఎప్పుడైతే, ప్రభువా ఈ సైతాను గాడు నా జీవితాన్ని నాశనం చేసి పడేశాడు, నన్ను నా పాపములను క్షమించు, నన్ను నీ కుమారునిగా అంగీకరించు అని ప్రభు యొక్క శరణు కోరినప్పుడు, మీకు శరణం అంటే తెలుసా? మీకు చిన్నప్పుడు మనం ఏదైనా చిన్న తప్పు చేసామనుకోండి, ఎవడైనా వచ్చి మనల్ని కొట్టబోతున్నాడు అనుకోండి, మనకంటే కొంచెం బలంగా వాడి దగ్గరికి వెళ్ళి గబగబ వెళ్ళి వాడి వెనక్కి వెళ్ళి దాక్కుని, నువ్వు నాకు శరణం రా, నువ్వు నాకు శరణం అని చెప్పంటే, కొట్టడానికి వచ్చిన వాడికి ముందుకి ఈ పెద్ద అతను వెళ్తాడు, అయ్ ఆగు, ఏమిటి? వాడు తప్పు చేశాడు, తప్పు చేస్తే చేశాడు, కానీ ఇప్పుడు వాడు నన్ను శరణు కోరాడు, ఆగో, కొన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, ముందు నాతో మాట్లాడు. ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారా మీరు? ఈ రోజుల్లో అన్ని ఇంటర్నెట్ గేమ్లేగా, సెల్ఫోన్లో గేములేగా, ఇలాంటి అర్థవంతమైనటువంటి గేములు ఆడే టైం ఎక్కడుంది? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వెనక్కి వచ్చి, ప్రభువా నువ్వే నా శరణము అని అంటావో, యేసుక్రీస్తు నీకు సైతానుకు మధ్య అడ్డుగా వస్తాడు, ఆగో, ఇప్పటి వరకు నీకు బానిసగా ఉన్నాడు, కానీ ఇప్పుడు నన్ను శరణు కోరాడు, నా శరణు కోరిన వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు. నన్ను శరణు కోరాడు, నా రక్షణ కోరాడు, నా క్షమాపణ కోరాడు, కాబట్టి నేను తనను నా రక్తములో కడిగి శుద్ధి చేసేసాను. ఇప్పుడు అతడు నా సొత్తు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క క్షమాపణ కోరుకుంటావో, శరణు కోరుకుంటావో, సైతాను నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ లేదు.
అంటే కోడిపెట్ట పొదిగి పిల్లలను చేసిన తర్వాత మీకు తెలుసో లేదో ఆ పిల్లలన్నీ రెక్కల చోటనే ఉంటాయి. గద్ద ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కోడి పిల్లలు ఎప్పటి వరకు సురక్షితంగా ఉంటాయో తెలుసా? తల్లి పంచలో తల్లి రెక్కల చాటున ఉన్నంత వరకు ఏ గద్ద కూడా ముట్టుకునే ఛాన్స్ ఉండదు. కానీ ఆ పిల్లల్లో ఒక పిల్ల కనిపించింది. ఎందుకంట అష్టమాను రెక్కల కిందే ఉండాలి? ఏ నాకు స్వేచ్ఛ లేదా? నేను తిరగకూడదా? నేను బయటికి వెళ్ళకూడదా? అష్టమాను మమ్మీ యొక్క రెక్కల కిందే నేను ఉండాలా? ఎందుకు ఉండాలి? నాకు స్వాతంత్రం లేదా? నాకు స్వేచ్ఛ లేదా? ఎప్పుడు ఇక్కడే పడి ఉండాలా? వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చింది. అంతే, ఇమీడియట్గా గాల్లోకి వెళ్ళిపోయింది. ఇదేంటి పైకి వెళ్ళిపోతున్నాను, పైకి వెళ్తున్నా, పట్టుకెళ్తుంది. ఏది పట్టుకెళ్తుంది? ఎప్పటి నుంచో కాచు కూర్చుంది పాపం. అర్థమైందా? మనం రక్షించబడిన తర్వాత దేవుని హస్తపు నీడలో ఉన్నంత వరకు సైతాను మనల్ని ముట్టనే ముట్టడు. అందుకే ప్రభు సెలవిచ్చాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన ప్రేమ స్వరూపి గనుక ఆయన నీలో అడుగు పెట్టినట్లయితే నీలో ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. రక్షించబడిన మార్పు చెందిన మనము ప్రార్థన పరులుగా, పరిశుద్ధులుగా, ప్రేమ కలిగిన వారిగా జీవిద్దామా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన లేక వేస్తారా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడా, మొదటిగా మీరు మాకు మార్పునిచ్చారు, నూతన హృదయాన్ని ఇచ్చారు. నూతనంగా జన్మించిన మేము నీ సన్నిధిని ఆపేక్షించాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీ ప్రేమ కలిగి జీవించాలి. ఇక్కడి నుంచి నిన్ను వెంబడించే, నీ వలే జీవించే, ప్రార్థించే, ప్రేమించే, పరిశుద్ధముగా జీవించే బ్రతుకు మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.